నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో హత్యగావించబడ్డ షేట్పల్లి అలేఖ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు మంత్రి సీతక్క. ఇటువంటి ఘటన జరగడం బాధాకరమన్నారు మంత్రి. రానున్న రోజుల్లో మరే అమ్మాయికి ఇలా జరగకుండా నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక తమ ప్రభుత్వం అలేఖ్య కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు మంత్రి. అలెక్కే మర్డర్కి సంబంధించి ఆ రోజు నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడి వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పడం జరిగింది. తప్పకుండా కాస్తా కోర్టుకు సంబంధించి అంటే ఇప్పుడు రక్షణ కోడ్ కూడా ఉంది, దాన్ని ఏదేమైనా కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. తర్వాత దోషులను కఠినంగా శిక్షించడం అయితే జరుగుతుంది. చట్టాలు ఏమున్నా న్యాయం ఏదన్నా ఖచ్చితంగా అమ్మాయిని నడి రోడ్డు మీద మరి మర్డర్ చేసినటువంటి దుర్మార్గం ఇలాంటి వాళ్ళకి శిక్ష పడడం మూలంగా భవిష్యత్తులో ఇంకొక ఘటన ఇట్లాంటి జరగకుండా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు, చట్టం తన ఫలితాలు చేసుకునే విధంగా ఈ యొక్క అమ్మాయి కుటుంబానికి అలేఖ్య కుటుంబానికి న్యాయం జరిగే విధంగా